బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా అచ్చెన్నాయుడు గారి వీడియోకి సంబంధించి లీక్ వెనక ఉన్న అదృశ్య వ్యక్తి ఎవరు అనేది తెలిసిపోయింది. మీడియా ముందుకు వచ్చారు. విశాఖపట్నానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ వీడియో తీసింది తానే అంటూ బయటపెట్టారు. అంటే గతంలో దాదాపు ఒక 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉంటున్న వెంకట్కి ఎటువంటి అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీలో తనకు ఎందుకు ప్రాధాన్యత తగ్గించారు, లోకేష్ గారి విషయంలో అక్కడ ప్రధానంగా బయటికి రావాల్సిన అంశం 16 కోట్లు ఏంటి అనేది, ఆ విషయం అయితే ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ ఇప్పటికే కొన్ని అంశాలు, అంటే ఆ వీడియోకి సంబంధించి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అది లింక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆడే ఇటువంటి నాటకాలు ప్రజలకు తెలుసు అంటూ అందులో మార్ఫింగ్ చేశారు, అసలు తన వాయిస్సే లేదు, తనను వక్రీకరించారు అంటూ చెప్పిన అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలకు సంబంధించి ఒక సవాల్గా మారింది. ఒకసారి ఆ వెంకట్ మీడియాతో ఏం మాట్లాడారో ఆ వీడియో ఒకసారి చూద్దాం. వాస్తవానికి నాది వైజాగ్, వైజాగ్ నుంచి హైదరాబాద్ ఈ వెతుకుంటూ వచ్చాను. గత 30 సంవత్సరాలుగా ఆయన అనుచరుడిగా నేను తిరగని ఏరియా లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు అంతా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగాను. ఈయన నమ్ముకొని నా ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని నెట్ రోడ్డు మీదకి వచ్చి న్యూక్లియస్ కార్పొరేటర్గా పోటీ చేశాను. గొప్ప సాయం చేయలేదు. పైపెచ్చు లోకేష్ గారు చాలా దారుణంగా నన్ను చిత్రీకరిస్తున్నాడు. మామూలు కాదు, లాస్ట్ కాదు, ఇంటి ముందు ధర్నా కూడా చేశాను. లాస్ట్ దీనిలో ధర్నా చేసి నాకు అపాయింట్మెంట్, ఒక్కొక్కడు అదే ఇంటికి వెళ్తా అన్నా రా అన్నా రా అన్నా అని పిలిచిన మనుషులు వాళ్ళకి ఏది కావాలంటే అది నేను చేసేవాడిని. రూలింగ్ వచ్చి కొద్ది రోజులకి నన్ను అసలు తొక్కేటి వీళ్ళకి అలవాటు కదా. చంద్రబాబు నాయుడు గుణం ఏంటో నేచర్ ఏంటో నేను మొత్తం ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిని 30 సంవత్సరాలుగా ఆయన కారులో తిరిగిన వ్యక్తిని, ఇదే వెంకన్న సాక్షిగా వెంకన్న గుడికి ఆయన రెవెన్యూ ఫైనాన్స్ ఉండేటప్పుడు నన్ను దర్శనానికి ఆయన డబ్బులతో తీసుకెళ్ళాడు. కాదని అనుమానం వెంకన్న సాక్షి మీద, వెంకన్న భక్తుడు అంటాడు కదా వెంకన్న సాక్షిగా వెనకాల తిరగలేదు అని చెప్పానండి. నేను ఇంత సర్వీస్ చేస్తే నా బాధ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. నా బంజారాయిల్స్లో 400 గజాల స్థలం, ఈయన కావలసిన వ్యక్తి కేఎల్ నారాయణ చౌదరి, ఈయన పార్టీకి ఏదో ఫండ్ ఇస్తున్నాడని నేను నా 400 గజాలని ఆయన కబ్జా చేస్తే నేను వెళ్ళి ఈయనకు మొరపెట్టుకున్నాను. అయ్యా నా 400 రైట్, చూశారు కదా. ఇప్పుడు సవాళ్ళు ఎవరు స్వీకరించాలి? ఇప్పటి వరకు ఒక హంగామా, ఒక హడావడి అలిపిరి దగ్గర నారా లోకేష్ గారు సృష్టిస్తున్నారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ప్రమాణం చేయాలి అనేది. కానీ ఇప్పుడు వెంకట్ ఒక సవాల్ విసిరారు, వెంకన్న సాక్షిగా తానెవరో తెలియదని చెప్పమనండి చంద్రబాబు గారిని లేదంటే నారా లోకేష్ గారిని అని. మరి ఈయన సవాలు వాళ్ళు స్వీకరిస్తారా? అసలు 16 కోట్ల విషయంలో ఎటువంటి కుంభకోణం జరిగింది? అసలు నారా లోకేష్ గారి వెంకట్ అనే వ్యక్తికి 16 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఈ అంశం కూడా వెలుగులోకి వస్తే ఇది దీని వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఎటువంటి కుంభకోణం జరిగింది, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అని ఒక సందిగ్ధంలో పడిన వేళ తాజాగా ఈ వెంకట్ విడుదల చేసిన వీడియో కానివ్వండి, ఆయన మీడియా ముందుకు రావడం కానివ్వండి, తెలుగుదేశం పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుంది అనేది ఒక ఊహించని ప్రశ్నే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.